రొటీన్ మ్యాచ్ కి నా ఇక్కడ మ్యాచ్ కి చీర్ గర్ల్స్ కి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళు జనరల్ మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ మన హీరోలు సిక్సర్లు కొట్టినప్పుడు లేకపోతే క్లీన్ బౌల్ చేసినప్పుడు వాళ్ళ పాటలు ప్లే అవుతాయి ఆ పాటలకే మనకి స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ హే దేర్ ఇస్ ది టీమ్ క్యాప్టెన్ ఆఫ్ వెంకీ వారియర్స్ ఆల్ సెట్ శివాజీ రాజా గారు కనిపిస్తున్నారు వి హావ్ ది వైస్ క్యాప్టెన్ ఇద్దరు వైస్ క్యాప్టెన్స్ డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు నువ్వా నేనా అన్నట్టు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ తారక్ నా ఫ్రెండ్ తరుణ్ నా ఫ్రెండ్ మనోజ్ ఫ్రెండ్ ఇప్పుడు ఎవరికి నేను సపోర్ట్ చేయాలి మంచు మనోజ్ ఇస్ ఆల్ సెట్ శివాజీ ఇస్ దేర్ చిత్రం సీను రాజేష్ ఆల్ ఆఫ్ దెమ్ ఫీల్డ్ లోకి తీసుకెళ్తున్నారు వెంకీ టీమ్ లో ఉండేటువంటి ప్లేయర్స్ లిస్ట్ ఒకసారి చెప్తాను మీకు ఇట్స్ వెంకటేష్ ది టీమ్ క్యాప్టెన్ తరుణ్ వైస్ క్యాప్టెన్ దెన్ వీ హావ్ ఆదర్శ్ ఆదర్శ్ ఆల్రెడీ అండర్ 19 ప్లేయర్స్ ఆర్యన్ రాజేష్ ఉన్నారు చిత్రం సీను అమర్ కార్తిక్ నవీన్ రెడ్డి శివాజీ మంచు మనోజ్ అండ్ ఉదయ్ అండ్ వీ ఆల్సో హ్యావ్ కళ్యాణ్ రామ్ Hey, all the brand ambassadors and team ambassadors are present. Yes. Okay. Cheer girls, please. Okay, we are there discussing with Manoj. Yavaru ye position lo undali anukuntunnattu kada. That's Prabhu. అభిమానులైన తేజ టీవీ జమినీ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెక్సోనా టాలీవుడ్ T20 మ్యాచ్ ప్రారంభం కానుంది మొత్తం 4 జట్లు పాల్గొంటున్న విషయం మీకు తెలుసు ఆ 4 జట్లు బాలయ్య లయన్స్ వెంకీ వారియర్స్ నాగ్ కింగ్స్ చిరు చిటాస్ జమినీ టీవీ తేజ టీవీ సాంకేతిక సిబ్బంది తరఫున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులందరి తరఫున ఇక్కడున్న వేలాది మంది ప్రేక్షకులందరి తరఫున లక్షలాది కోట్లాది మంది టీవీ ముందు కూర్చున్న క్రీడాభిమానులైన మా ప్రేక్షకులందరికీ నా సహవ్యాఖ్యాతలు వెంకటేష్ రవి మా స్కోరర్ షకీర్తో సహా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నది శ్రీనివాస్ మల్లాది ఈరోజు ఉదయం టాస్ ముందుగా వెంకటేష్ గెలవడం జరిగింది గత రాత్రి కూర్చిన చిన్న చిరుజల్లుల వల్ల వికెట్ కొద్దిగా తడిగా ఉండడంతో ఆయన రైట్గా ముందుగా బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకోవడంతో బాలయ్య లయన్స్ ముందుగా బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడుతోంది వెంకటేష్ లెవెల్లో వెంకీ వారియర్స్లో వెంకటేష్ క్యాప్టెన్ తరుణ్ వైస్ క్యాప్టెన్ మంచు మనోజ్ నందమూరి కళ్యాణరామ్ ఆదర్శ్ నవీన్ రెడ్డి చిత్రం శ్రీను శివాజీ కార్తిక్ ఆర్యన్ రాజేష్ అమర్లు ఈ పోటీలో పాల్గొనడం జరుగుతోంది ఈ విశేషం ఏంటంటే ఈ పోటీలకి మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్నేషనల్ రెగ్యులర్ క్రికెట్ మ్యాచెస్ ఏ రకంగా జరుగుతాయో ఆ రకంగా 24 కెమెరాస్ ఉపయోగించి ఇంకా థర్డ్ ఎంపైర్ రిఫరల్ పద్ధతిలో కూడా ఈ పోటీ నిర్వహించడం నిజంగా విశేషం ఇప్పటికే ఈ హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకులు తమ హర్షధ్వానాల మధ్య ఈ పోటీని తిలకించడానికి ఎంతో ఉత్సాహంగా ఉద్రేకంగా ఉద్వేగంగా ఎదురు చూస్తున్నారు ఈరోజు ఉదయం ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం నాయకుడు శాసనసభలో
ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ పోటీని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు డ్రా తీయగా డాక్టర్ సుబ్రహ్మరెడ్డి టాస్ వేయగా టాస్ గెలిచిన వెంకటేష్ జట్టు ముందుగా ఫీల్డింగ్ చేయడానికి నిర్ణయించుకోవడంతో ఈ పోటీలో ముందుగా బాలయ్య జట్టు తరఫున బ్యాటింగ్కి రావడం జరిగింది. ఓపెనర్స్ మైదానంలో పూర్తిగా క్రీడా వాతావరణం నెలకొనుంది. చాలా చక్కటి సూర్యకాంతిలో మంచి బ్రీజ్ మైదానంలో అడ్డంగా ఉండడంతో బౌలర్స్కి అనుకూలమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా గత రాత్రి కూసిన చిరు జల్లులు వికెట్ ఇంకా తడిగా ఉంది కొద్దిగా, అది ఫాస్ట్ బౌలర్స్కి అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చిన్న బ్రీజ్ వల్ల కూడా ఫాస్ట్ బౌలర్స్కి స్వింగ్ బాగా లభిస్తుంది. దానివల్ల ముందుగా బౌలింగ్ చేయాలని వెంకటేష్ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని ఇక్కడ ఉన్న క్రీడా పండితులందరూ కూడా అనుకుంటున్నారు. ఈ పోటీలకి మూడవ ఎంపైర్గా థర్డ్ ఎంపైర్గా విలక్షణ నటుడు విలన్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ప్రకాష్ రాజ్ వ్యవహరించబోతుండడం విశేషం. ఇక మైదానంలో పోటీ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ఎంపైర్స్గా సురేష్ బాబు, రెండో ఎంపైర్ కే నారాయణ్ రెండో ఎంపైర్గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ఎంపైర్లు మైదానంలో ఉన్నారు. వెంకటేష్ టీం కూడా మైదానంలో ప్రవేశించింది. ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా బాలయ్య టీం తరఫున ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇద్దరు మైదానంలో ఉన్నారు. మీరు మీ టీవీ స్క్రీన్స్ మీద చూస్తున్నారు. వేలాది మంది ప్రేక్షకులు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఈ పోటీని తిలకించడానికి ఎంతో ఉత్సాహంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మైదానంలోకి రావడం జరిగింది. అదేవిధంగా మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కోట్లాది మంది క్రీడాభిమానులైన తేజ టీవీ జెమిని టీవీ ప్రేక్షకులందరూ కూడా తమ తమ ఇళ్లలో టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ పోటీని ఉత్సాహంగా చూడడానికి